నమస్కారం అండి. నా పేరు ప్రసాద్ చిగులిశెట్టి. ఈ వీడియో భీమవరం వైసీపీ ఇన్ఛార్జ్ గ్రంథి సీను గారు మొన్న రంగాగారి వర్ధంతి కార్యక్రమంలో జనసేన పార్టీకి ఓటు వేస్తే టీడీపీ పార్టీ గెలుస్తుంది, ఆలోచించి ఓటు వేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన దాని గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. మొదటి టాపిక్కు ఆయన రంగాగారి వర్ధంతి కార్యక్రమం చేశారు, రంగాగారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, దాన్ని మనం తప్పుపట్టలేము. ఆయన ఒక రంగాగారి అభిమానం చెప్పుకున్నారు, దాన్ని కూడా మనం తప్పుపట్టలేము. ఎవరి అభిమానం వాళ్ళకుంటుంది. అయితే ఆయన రంగాగారి అభిమానిగా ఉంటూ వైసీపీ పార్టీలో కొనసాగే నైతిక అర్హత ఆయనకు ఉందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే రంగాగారి హత్యలో ఏవన్ మొదటి ముద్ద అయ్యి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అది అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత A2, A3, A4 మిగతా వాళ్ళంతా వస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఆయన ఏమన్నారు, కృష్ణా జిల్లాకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు పెడతాను, నందమూరి తారక రామారావు గారి పేరు పెడతాను చెప్పేసి జగన్ గారు ఆయన నోటితో ఆయన స్పష్టంగా అనడం జరిగింది. మరి రంగాగారి అభిమానులైన అనుకుని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యే కూడా చేశారు గతంలో కూడా, ఈయన ఒక సాధారణ కార్యకర్త కాదు, ఒక మంచి నాయకుడే, మరి ఒక స్టేట్లో నాయకుడే. మరి ఇటువంటి నాయకుడు, రంగాగారి అభిమానం చెప్పుకునే నాయకుడు ఆ రోజు ఏం చేశారు? జగన్ గారు వ్యాఖ్యలు ఖండించారా? వైసీపీకి రాజీనామా చేసిన మొహాన్ పేపర్లు కొట్టి వచ్చేసారా? అదేంటి, నేను అభిమానించే నాయకుడు రంగాగారు, ఆయన చంపిన వ్యక్తి పేరు మీరు జిల్లాకి ఏం పేరు ఎలా పెడతారు, కృష్ణా జిల్లాకి ఎలా పెడతారని చెప్పేసి ఈ గంధి సీను గారు ఏ రోజున ఖండించారా, వైసీపీకి రాజీనామా చేశారా? ఇది ద్వంద్వ వైఖరి. ఒక పక్కేమో మీ నాయకుడేమో ఎన్టీ రామారావు గారి పేరు కృష్ణా జిల్లా పెడతానంటారు, మీరేమో రంగాగారి అభిమానులు అని చెప్పేసి జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసి రంగాగారి అభిమానులు ఓట్లు అడుక్కుంటా ఉంటారు. ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు మీరు. అలాగే రంగాగారి గురించి టీవీ లైవ్ డిబేట్లు, ఏదో చాటుమాటి వ్యవహారం కాదు, ఏదో ఫోన్ ట్యాపింగ్లు మాఫింగ్లు కాదు, లైవ్ టీవీ లైవ్ లో డైరెక్ట్ గా రంగాగారి ఒక పాముని చంపితే తప్పేంటి అని చెప్పేసి అన్న గౌతమ్ రెడ్డి విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ నుండి పోటీ చేసి 2014 ఓడిపోయారు. గౌతమ్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినట్టు నాటకాలు ఆడి అడిగి పిడితిప్పి తీసుకొచ్చి ట్రేడ్ యూనియన్ వాళ్ళని చెప్పేసి ఒక మంచి పదవి ఇచ్చారు వైసీపీ పార్టీలో. ఆ రోజు మీరు ఖండించారా దాన్ని? అదేంటి, మా నాయకుడిని మేము అభిమానించి ఆరాధించే రంగా గారిని అలా అన్నాడు, ఆయన రంగాగారి మీద అభ్యంతరకరమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు, ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరము, అటువంటి వ్యక్తిని ఎలా పదవిస్తారని చెప్పేసి అది మీరు ఖండించారు వైసీపీలో. ఈ రోజు మీ ఓట్ల కోసం, మీరు గెలవడం కోసం, మీ పదవి కోసం ఈ రోజు నాడు మా జనసేన పార్టీని బొబ్బజలుగుతున్నారు, అలాగే రంగాగారిని అడ్డం పెట్టుకుంటున్నారు. మా పార్టీ కూడా వస్తే తెలుగుదేశం గెలిచిపోద్దా? మాదొక జనసేన పార్టీ, మాది జనసేన ఒక రాజకీయ పార్టీ, మా పార్టీకి ఒక స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి, మా పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంది, మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లి మేము ఓట్లు అడుగుతాము, గెలుస్తామో ఓడిపోతాము పక్కన పెడతాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు గెలవో, ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ హంగు వచ్చినా అవి 3 పార్టీలు కలుస్తాయి, కలిసిన పార్టీలు అధికారం పంచుకుంటాయి. ఇది జరిగేది. ఇప్పుడు మీరు వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు, ఓ పక్క రంగాగారి అభిమానం అంటారు, వైసీపీలో కొనసాగుతారు. రంగాగారికి ఎన్ని అవమానాలు చేసినా ఏం చేసినా సరే మీకు హాయిగా సమ్మగా ఉంటుంది అనమాట, సమ్మగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మరి తెలుగుదేశం నాయకులు, ఇప్పుడు ఒక కులానికి చెందిన వ్యక్తి అంటే మనం కులాన్ని మొత్తం ఆపాదించలేం. అలాగే ఒక కుల సమావేశంలో అన్న నిజమే చిరంజీవి గారిని అవమానపరుస్తూ మా బ్లడ్ ఎక్కించుకుంటేనే అధికారంలోకి వస్తామని చెప్పేసి అవమానకరంగా మాట్లాడమాట వాస్తవమే కాదంటలేదు. దాన్ని మీరు రాజకీయాలుగా ముడిపెట్టేస్తారు. తెలుగుదేశం వాళ్ళు అలా అన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఓడించాలి, తెలుగుదేశం పార్టీని ఓడించాలంటే జనసేన పార్టీకి ఓటేయొద్దని చెప్పేసి మీరు ఇండైరెక్ట్ గా వైసీపీకి ఏమని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అది? సరే అలాగే అనుకున్నాం కదా, అలాగే చిరంజీవి గారిని అవమానకరంగా మాట్లాడడం తెలుగుదేశం పార్టీ చెందిన ఎవరో కమ్మ కులస్తులు సమావేశంలో జరిగింది మొత్తం అంతా. మరి మీ వైసీపీ పార్టీ చెందిన రెడ్డి కులస్తులు, వైసీపీ సోషల్ మీడియా వింగ్ నడుపుతున్నారు, అందులో విజయసాయి రెడ్డి గారు కీలక వ్యక్తి. మరి అదే సోషల్ మీడియా వింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని అత్యంత అవమానకరంగా, పావలాగాడని, ప్యాకేజీ గాడని, అత్యంత అవమానకరంగా వాళ్ళు పంచులని అదని ఇదని చెప్పేసి వాళ్ళు అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా, అప్పుడు మీకు బాధ కలగలేదా? చిరంజీవి గారిని అంటే బాధ కలిగింది అంటున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారిని అంటే మీ ఎందుకు బాధ కలగలేదు? మీకు ఎందుకు బాధ కలగలేదు? మీరు చెప్తున్నారు కదా నా అభిమానులు చిరంజీవి గారిని అభిమానిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు, రంగా గారిని అభిమానిస్తారు, మా అందరికి ఒకటే ఒకటే అంటున్నారు కదా. మరి వాళ్ళ మనుషులు గాయపడినాయి, మీకెందుకు గాయపడలేదు? కనుక్కోండి, వెళ్ళి
కనుక్కోండి అనే పొలిటికల్ పంచి 120,000 జీతం ఇచ్చి వైసీపీ వాళ్ళు పోషిస్తున్నారు దాన్ని. అందులో వచ్చి ఏంటి, అత్యంత అవమానకరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. చూడండి, ఈ కళ్ళు దొబ్బయ్యా గల్లుతీను, నీ కళ్ళు దొబ్బయ్యా ఏమన్నా కళ్ళు కనబడతలేదా? వాళ్ళన్న మాటలు కనిపించింది, తెలుగుదేశం వాళ్ళు చిరంజీవి గారి గురించి అవమానకరంగా మాట్లాడిన మాటలు నీకు కనిపించినాయి. కానీ మీ వైసీపీ వాళ్ళు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా కాల్పులు చేస్తున్నారు, అది నీ కంటికి కనపడలేదా? నువ్వు అడుగు, నువ్వు ఒక పార్టీ నాయకుడివి, ఒక పార్టీ నేతవు, నువ్వు ఒక వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్కి ఉన్నావు. నువ్వేం చేసావు గతంలో? ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసావు, అలాగే ఒక బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ చేసావు కదా, ఆ చరిత్ర మొత్తం బీరం ప్రజలు తెలుసు. నువ్వు ఆ బ్యాంక్ ఏమైపోయింది, బ్యాంకులో నీ పాత్ర ఏంటో ప్రజలు తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎల్లు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి పిల్లలు ముట్టి కడుగు, మూతికి అడుగు, ఓట్లు అడుగు. అమ్మ నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను కాంగ్రెస్ నుండి, నేను ఇన్ని పనులు చేశాను, మీకు ఇంత మంచి చేశాను, ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాను, నాకు ఓటు వేయండి అని చెప్పేసి అడిగి ఓట్లు ఎంచుకో. అంతేగాని నువ్వు గెలవడం కోసం చెప్పేసి జనసేనకు ఓటు వేయొద్దు, జనసేనకు ఓటు వేయొద్దు, జనసేన ఓటు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంటారు. ఎలా గెలిచింది, ఎలా గెలిచింది? మా పార్టీ మాది, మా పార్టీ మాది. మరి 2009లో మా ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది, పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిందా? గెలలేదు కదా, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఎప్పుడున్న రాజకీయ సమీకరణం అప్పుడు ఉంటాయి. ఇప్పుడు నీ అభిమానులు మొత్తం జనసేనకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని కట్టడి చేయడానికి అని చెప్పేసి నువ్వు ఈ రకంగా ఒక రకమైన భావోద్రేగాన్ని వాడుకుంటున్నావు. ఒక పక్క రంగాగాన్ని వాడుకుంటావు, ఒక పక్క ఏదో కమ్మకులొస్తు లేదో అన్నారని చెప్పేసి వాళ్ళని వాడుకుంటాను, ఒక మళ్ళీ ఇంకేంటంటే తెలుగుదేశం పార్టీ గెలిచిపోద్ది, ఓటు వేయద్దు అంటావు. ఇప్పుడు నీ బాధ ఏంటంటే పబ్లిక్ చెప్పేసి దొంగ తిరగడొద్దు, రెండు మాటలొద్దు, పబ్లిక్ చెప్పేసి నాకు ఓటు అయిందని అడుక్కెళ్ళి ప్రజల దగ్గర అడుగు, ఓటు అడుగు, ఎవరైనా అడగాల్సిన ఓటు అడుక్కోవాల్సి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మా నేను పోటీ చేస్తున్నాను, నా పార్టీ ఇది, నా పార్టీ గుర్తుంది, మా నాయకుడు ఈ నాయకుడు ఈ అని చెప్పేసి వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటు అడుగుతారు. నువ్వు కూడా వెళ్ళి ఓట్లు అడుక్కో, వెళ్ళి ప్రజలకు వెళ్ళు, తిరుగు, గెలువు. అంతేకాని మా జనసేన పార్టీని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేయమాకు గంతి శ్రీనివాస్ గారు, దయచేసి చేయమాకండి. మా పార్టీ గెలుస్తుందో, ఒక పార్టీని ఓడిస్తుందో, మేము అధికారంలోకి వస్తామో, 2019 చూపిస్తాం మా బలం ఏంటో, మా సత్తా ఏంటో. మీలాంటి నాయకులు చేసే కుట్రని సమర్థవంతంగా మేము ఎదుర్కొంటాం 2019లో, అన్నిటి సిద్ధపడే ఉన్నాము. దయచేసి ఇదే కాదు, గోదావరి జిల్లాలో, ముఖ్య పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రాజకీయాలు ఎక్కువ నడుతున్నాయి. మేము చిరంజీవి అభిమానులమే, పవన్ కళ్యాణ్ గారి అభిమానులే, కానీ తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి వైసీపీ పార్టీ ఓటేయండి. ఎవరు చెప్పాడు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ గెలిచిద్దా? ఎలా గెలిచింది? అదే గెలిచే లెక్క అయితే 2009 ఎందుకు వెళ్ళలేదు? గోదావరి జిల్లాలో 2009 ఎందుకు తుడిచిపెట్టి గెలిపింది తెలుగుదేశం పార్టీ? ప్రజలు సమానం చెప్పండి, మీరు మాకు కాదు, ప్రజలు చెప్పండి, అడిగే వాళ్ళు చెప్పండి, గ్రామాలకు వెళ్తున్నారు చెప్పండి, లెక్కలు తీసి చెప్పండి. మా పార్టీకున్న బలం మాకుంది, మా పార్టీకున్న బలం మాకుంది, మా పార్టీ పడే ఓట్లు మాకు పడతాయి. మీరు ఇటువంటి నీచ రాజకీయాలు చేసి ఆపేసేయండి. అలాగే కులం పేరుతో కూడా పవన్ కళ్యాణ్ ఏమో కాపులు చేసింది ఏం లేదు. చాలా మంది చూస్తున్నాం ఈ బ్యాచ్ మొత్తం దండుపాలెం వైసీపీ ఉంది కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో పైనుంచి వాళ్ళ ఆదేశాలు పాటిస్తూ నీచ నికృష్ట రాజకీయాలు పాల్పడుతున్నారు. ఒక దొంగల బ్యాచ్ చెప్పిన దాన్ని ఈ రోజు గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. మీరు వెళ్ళండి వైసీపీ పార్టీ చెప్పండి, మా జగన్ ఎలా చేశాడు, మా పార్టీ సిద్ధాంతాలు అయ్యి మీ ప్రజలకు ఇచ్చేస్తాం అచ్చేస్తాం చెప్పేసి అలీ ఓట్లు అడగాలి. కానీ పవన్ కళ్యాణ్ కాపులకి ఏం చేయలేదు, చేయలేదు ఓకే ఒప్పుకుంటాను, పవన్ కళ్యాణ్ కాపులు ఓటు వేయకూడదు, సరే ఓటు వేయకూడదు ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి కాపులు పలకలు ఉరిగించారా, రాజశేఖర రెడ్డిగా పలకలు ఉరిగించారా, 2004 రిజర్వేషన్ హామీ ఏమైనా మనకు తెలుసు కదా, తెలిసిన పుస్తకమే కదా చెప్పండి. వెళ్ళి చెప్పులతో కొడతారు, రాజశేఖర రెడ్డి కాపులు చేసిన నమ్మక ద్రోహానికి మోసానికి ప్రజలకు చెప్తే ఈ రోజు కాపు గ్రామాలకి చెప్తే కాపులు చెప్పులతో కొడతారు ఆ వైసీపీ పార్టీ నాయకుల్ని. ఎందుకంటే అంత నమ్మక ద్రోహం చేశాడు రిజర్వేషన్ విషయంలో. మీకు తెలియదు నాయకులకి, మీకు తెలుసు మీకు పదవులు కావాలి పదవులు వస్తే చాలు, ఇంక ఒక అధికారం వచ్చింది, ఒక దర్జా వచ్చింది, దాన్ని అందుబెత్తారు. కులం పేరు చెప్పుకుని ఓట్లు అడుగుకుంటారు, కులం పేరుతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు పాల్పడతారు. దానికే దీనికి ఏదని చెప్పేసి వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలి. ఇటువంటి కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు ఆపాల్సిన తరుణం ఆసనం అయింది. మీరేం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పి ప్రజలకి వెళ్ళి ఓట్లు అడగను. కానీ దయచేసి మా జనసేన పార్టీని కుల ప్రస్తావన తీసుకొచ్చి ఓట్లు అడగొద్దు, అలాగే నీచి నిక్కుస్త రాజకీయాలు చేయొద్దు. మీరేం చేశారో చెప్పుకోండి, అంతే. మా పార్టీ మేము చెప్పుకుంటాం, మేము ఏం చేస్తున్నామో, ఏం చేసామో, చేయబోతున్నామో కూడా మా పార్టీ మేము ప్రజలు చెప్పుకుని మేము ఓట్లు అడుగుతాము. ఒక గంధి శ్రీనివాస్ గారే కాదు, చాలా మంది నాయకులు ఉన్నారు, చూశాను రంగాగారి అర్థం వచ్చినాడు. వైసీపీ నాయకులే సిగ్గుందా, మీ ఇంట్లో రక్తం పారుతుందా? ఒక పక్క రంగాగారి అభిమానం అంటారు, రెండో పక్క ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లా పెడతానన్న జగన్ చేయి కొడతారు. ఎలా సాధ్యం అది, ఎలా సాధ్యం? ఒక అభిమానం అంటే ఏంటి, ఒక అభిమాని ప్రాణం ఇస్తాడు దాన్ని అభిమానం అంటారు. మీరు మీ బానిసలు, ఒక రాజకీయ పదవుల కోసం బతుకున్న బానిసలు మీరు రంగాగారిని అడ్డు పెట్టుకుంటున్నారు, ఆయన అభిమానులు అడ్డు పెట్టుకుంటున్నారు, కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. మీ యొక్క బానిసలు ఈ రోజు నాడు చాలా చెప్తా,
ఎప్పుడైతే వైసీపీ పార్టీలో ఉండి రంగారావు విగ్రహానికి పూలమాలేసే వర్ధంతి వచ్చినాడో వాళ్ళందరూ వైసీపీ నాయకులందరూ కూడా రాజకీయ బానిసలు కట్టు బానిసలు. వాళ్ళ పదవుల కోసం మాత్రమే వాళ్ళు రంగారావు అడ్డం పెట్టుకున్న తప్పితే ఏ మాత్రం రంగారావు మీద వాళ్ళకి గౌరవం అనేది లేదు. ఉంటే ఆ పనులు చేయరు. ఎప్పుడో వైసీపీ పార్టీలోనే తిరుగుబాటు చేసేవాళ్ళు, ఖండించేవాళ్ళు, రాజీనామాలు ముఖాలు కొట్టేవాళ్ళు. ఆయన రంగారావు కొడుకు రాధా గారు కూడా ఇందులో వస్తారు. ఒక రాజకీయ బానిసత్వం ఈ రోజు బతుకుతున్నారు. రండి, జనసేన పార్టీకి అక్కర్లేదు మీకు. తెలుగుదేశం రంగారావు సభ్యుల పార్టీ పక్కన పెట్టండి. వైసీపీ తీవ్రంగా అవమానించిన పార్టీ పక్కన పెట్టండి. మా జనసేన పార్టీ కూడా రావద్దు, ఇంకో పార్టీకి వెళ్ళండి. బీజేపీకి వెళ్ళండి, కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళండి, లోక్సత్తాకి వెళ్ళండి, ఇంకో పార్టీకి వెళ్ళండి. అంతేగాని రంగారావు పేరు చెప్పుకుంటూ రంగారావుని అవమానించిన పార్టీలోనే ఉండి ఏదో నీచ నికృష్ట రాజకీయాలు పాల్పడుతూ ఓ పక్క తెలుగుదేశం విమర్శలు. రంగారావు విషయంలో తెలుగుదేశం పార్టీ అంతా, వైసీపీ పార్టీ అంతే, రెండు పార్టీలు ఒకటే. మీరేదో మీ ఓట్ల కోసం, మీ మెప్పు కోసం అని చెప్పేసి దొంగ రాజకీయాలు, నికృష్ట రాజకీయాలు చేయక్కర్లేదు. మాకు తెలుసు రంగారావు అభిమానులు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ఆయన అభిమానించే వాళ్ళకు కూడా తెలుసు. వైసీపీ వాళ్ళు ఆపాలి, మీ తక్షణమే ఆపాలి, ఇటువంటి రాజకీయాలు ఆపేయాలి. వెళ్ళండి, మీ పార్టీ నాయకుడు ఉన్నాడు చెప్పుకోండి. ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇంకో మాట అంటారు, తెలుగుదేశం మీద పోరాటం చేస్తున్నారంట. ఏ పోరాటం చేశాడు మీ నాయకుడు? ఏ పోరాటం చేశాడు? ఎన్ని పోరాటాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చారు 16 నెలలు? అవినీతి మీద మీ నాయకుడు పోరాటం చేస్తున్నాడా? అవినీతి మీద పోరాటం చేస్తున్నాడు ఈ రోజు నాడు? తెలుగుదేశం అక్కు చిన్న పోరాటం చేస్తున్నాడా? పదవి యాత్ర చేసుకుంటున్నాడు, పాదయాత్ర చేయడం మీ నాయకుడే పెద్ద అవినీతి అనకుండా అవినీతి మీద ఏ పోరాటం చేస్తాడు? పదవి యాత్ర చేసుకుంటున్నాడు, పాదయాత్ర చేసుకుంటున్నాడు, రాష్ట్ర ప్రజలకు గాలి కొదిలేశాడు ఈ రోజు నాడు. రాష్ట్ర ప్రజలకు గాలి కొదిలేశాడు కాబట్టే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కనిపిస్తున్నారు. ఎస్, మనం పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయాలి, ఈయన ఎన్నుకోవాలి నెక్స్ట్ ముఖ్యమంత్రికి అని చెప్పేసి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రజల ఆలోచన తప్పు పక్కదో పట్టించడానికి ఈ రోజు ఇటువంటి నీచ నికృష్ట రాజకీయాలకి వైసీపీ నాయకులు పాల్పడుతున్నారు. ఖబర్దార్, ఏ వైసీపీ నాయకుడైనా సరే ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తే, జనసేన పార్టీ పేరు చెప్పుకుని, కులం పేరు చెప్పుకుని, కాపు కులం పేరు చెప్పుకుని నీచ రాజకీయాలు చేస్తే ఖబర్దార్, ఒక్కొక్కరు తోలు తీసేస్తాం, మొత్తం చరిత్ర మొత్తం బయట పెడతాం. కాపులకి రాజశేఖర రెడ్డి కుటుంబం ఎంత అన్యాయం చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్కి ఇస్తామని చెప్పేసి కొమ్ము కాసి తర్వాత రిజర్వేషన్ వల్ల కాదని చెప్పేసి ఎంత అన్యాయం చేశారో మొత్తం బయట పెడతాం. ఇంకా కాపుల విషయంలో చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు లాగే ముందు ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళు ఏనాడు అధికారంలో లేరు, మీలాగా మంత్రులు చేయలేదు, కేంద్ర మంత్రులు చేయలేదు, ఏనాడు వాళ్ళు అధికారంలో లేరు. చిరంజీవి గారు కూడా అతి కొద్ది కాలం మాత్రమే అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత హోళ్లు కూడా ఆ రోజు చిరంజీవి గారు లేదు. ఎవరు కూడా ఏ రోజు కూడా అధికారం చలాయించలేదు, పెత్తనాన్ని చలాయించలేదు. వాళ్ళు కాపులకి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారంటే చాలా దారుణంగా ఉంది. ముందు మీరేం చేశారు చెప్పండి కాపులకి. ఇంతకాలం మీరు రాజకీయాల్లో ఉండి ఇన్ని మంత్రి పదవులు చేసి ఏం చేశారు? ఒక కాపు రిజర్వేషన్ జీవో 30ని ఏం చేశారు? అమలు చేయలేక ఎందుకు విఫలం అయ్యారు? సుమారు 14 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉంది, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది. మీ కాపు నాయకులు అంతా అయిపోయారు. ఆ రోజు రాజకీయ బానిసత్వం చేసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డిగా రిజర్వేషన్ ఇవ్వకపోయినా సరే ఇవ్వకుండా రిజర్వేషన్ పెంచేసేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకెళ్తే ఆ రోజు మన్ను తిన్న పాములాగుండి మీ పదవులు ఎక్కడ పోతాయో, మళ్ళీ 2009 మీకు టికెట్లు ఎక్కడ రావని చెప్పేసి రాజకీయ బానిసత్వం చేశారు. కట్టప్ప కట్టు బానిసలో రాజు రాజశేఖర రెడ్డికి మీరున్నారు. మీరా చెప్పేది ఈ రోజు కాపు నుండి మాట్లాడేది? అలాగే తెలుగుదేశం నాయకులు ఒక్క నాయకుడు మాట్లాడా, జీవో 30ని కాపు రిజర్వేషన్ జీవో 30ని అప్పుడు ఎందుకు అమలు చేయలేకపోయారు? ఎప్పుడో 96లో కోర్టు కొట్టేసిన తర్వాత దాన్ని ఎందుకు మేము అమలు చేయలేకపోయారు? ఎందుకు ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకోలేకపోయారు? తెలుగుదేశం పార్టీ 14 ఏళ్ళు పాలించింది కదా, ఒక్క నాయకుడు ఈ రోజు కాపు కులం పేరు చెప్పుకుంటూ ఓట్లు అడుక్కునే ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పగలరా? మీ గెలుపు కోసం, మీ రాజకీయ బానిసత్వం కోసం, మీ రాజకీయ పదవుల కోసం కులానాదం పెట్టి బతికే మీరు ఈ రోజు నాడు కాపు కులం పేరుతో చిరంజీవి పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తారా? ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకుని ఆయన బానిసలకి ఆత్మ ఎక్కడ ఉంటుంది పరిశీలన చేసుకుంటాకి. For more updates, please subscribe 99 TV Telugu.